ఎవరికైనా వచ్చింది ఆలోచన 70 ఐదు సంవత్సరాల్లో చెట్లు పెంచాలి, చెట్లకు ఓట్లు ఉన్నాయి కదా కాబట్టి పెంచరు ఎవరు, రాజకీయ నాయకులు పట్టించుకోరు. కానీ 240 కోట్ల మొక్కలు పెట్టి రాష్ట్రాన్ని చల్లగా చేయాలి, మన పిల్లలు బాగుండాలని ఆలోచన చేసి హరితహారం అనే కార్యక్రమాన్ని పెట్టి దానిలో 85% బతకాలి, బతకకపోతే సర్పంచ్ ఉద్యోగం పోతుంది, కౌన్సిలర్ ఉద్యోగం పోతుంది అని ఒక చట్టం తెచ్చిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ తప్ప ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఎంత ధైర్యం కావాలి 12,769 మంది సర్పంచ్లతో పంచాయతీ పెట్టుకోవాలంటే, రాష్ట్రంలో ఉండే వేలాది మంది కౌన్సిలర్లతో పంచాయతీ పెట్టుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి? ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి నడిచే రోజులేనా ఇవి? నీ ఉద్యోగం పోతుంది అని చెప్పే ధైర్యం, చట్టం తెచ్చే ధైర్యం ఉత్తైన అవుతుందా? అదేవిధంగా మీరు చూడండి, దార్శనికత అంటే ఎట్లుంటుంది అంటే, మన రాష్ట్రం వచ్చినాడు, మన రాష్ట్రం వచ్చినాడు వ్యవసాయ ఉత్పత్తులు ఎంత రాష్ట్రం నుంచి, ఈరోజు ఎంత? ఆ రోజు 64 లక్షల మెట్రిక్ టన్నులు పండుతుంటే తెలంగాణలో ధాన్యం, వరి ధాన్యం. ఈరోజు 2.58 కోట్ల మెట్రిక్ టన్నులు పండుతున్నదంటే ఇది కాదా వ్యవసాయ విస్తరణ? తెలంగాణలో ఈరోజు ఏ మారుమూల ప్రాంతానికి పోయినా వ్యవసాయం ఇంచు కూడా మిగిలియకుండా ఎక్కడికక్కడ వ్యవసాయం చేస్తున్న మాట వాస్తవం కాదా? తెలంగాణలో భూముల ధరలు పెరిగిన మాట వాస్తవం కాదా? 2014లో మీకు ఎకరమో అరెకరమో ఉంటే ఆ రోజు ఎంత దాని విలువ, ఈరోజు ఎంత? గుండెల మీద చేసుకుని మీరే ఆలోచించండి, నాకు చెప్పాల్సిన పని లేదు. ఎక్కడైనా తెలంగాణలో ఈరోజు ఏ మారుమూల ప్రాంతంలోనన్నా 15-20 లక్షలకు తక్కువ ఎకరం ఉందా? ఎక్కడన్నా ఉంటే మీరు చెప్తే నేనే కొనుక్కుంటా, వాళ్ళు లేదు. పాయింట్ ఏంటంటే, ఎట్లా జరిగింది మరి? ఉత్తరం అయిపోయిందా? మాటలతోని, డైలాగులతోని, ఊకదంపుడు ఉపన్యాసాలతోని రోజుకు 3 వేషాలు మార్చుడుతో అయిపోయిందా? ఉత్తగిన డైలాగులతో అయిపోతాయా? లేకపోతే మంచి అందమైన నినాదాలు ఇస్తే పనులు అయిపోతాయా? దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది. ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను అప్పుడు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిని, ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 3 ఏళ్లలో ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలా, ఏం చేస్తారో చేయండి, డబ్బులు నేను ఇస్తాను, కింద మీద పడి ఇస్తాను నేను డబ్బులు, మీరైతే 3 ఏళ్లలో ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలా, పని చేయండి అన్నారు. నా పక్కకు మా ఈఎన్సీ గారు ఉండే, సురేందర్ రెడ్డి అని ఉండే. అప్పుడు ఆయన సార్ ముంగటే మాట్లాడలేదు, ముఖ్యమంత్రి ముంగట బయటికి పోగానే నన్ను మెల్లగా చేయి పట్టుకొని పక్కకు తీసుకుపోయాను. సార్, ఏంటి సార్ మీరు, మా డిపార్ట్మెంట్కు సంవత్సరానికి 400 కోట్ల కంటే పనిచేసిన చరిత్ర లేదు ఎప్పుడు, ఎగ్దమ్ మీరు ఒకటేసారి 15,000 కోట్ల పని చేయమంటే ఎడికెల్ చేస్తాం సార్, మాతో కాదు సార్, నాకు కుర్చీలకెళ్ళి పడ్డంత పని అయింది సార్ కింద సార్ చెప్పగానే అన్నాడు. కానీ అదే సురేందర్ రెడ్డి నాయకత్వంలో ఒకసారి విశ్వాసం వచ్చిన తర్వాత, నాయకుడు విజన్ మీద నమ్మకం కలిగిన తర్వాత, మేము చేయగలుగుతాం అన్న తర్వాత, అదే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా నిలబడి 100% నీళ్ల కనెక్షన్లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వంతో 4 ఏళ్ల లోపలనే చెప్పించుకోగలిగాం. మేము గుజరాత్ పోయినాం, అక్కడ ఏదో చేసిండట అంటే చూసొద్దామని పోయినాం. అక్కడ ఒక సెక్రటరీ గారు కలిసిండ్రు మమ్మల్ని, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన నవ్వుకుంటూ అన్నాడు మాతో, మీరేంది తెలంగాణకి వెళ్ళి వచ్చింది కొత్తగా, అప్పుడే మన ప్రభుత్వం వచ్చింది 6 నెలల లోపలని తెలంగాణకి వెళ్ళి వచ్చిండ్రా అన్నారు. అవును సార్ అంటే, ఏంటి ఆలోచన అన్నాడు. 3 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలంటుండు, 1 కోటి ఇండ్లున్నాయి మా దగ్గర, ఇద్దామనుకుంటున్నాం అన్న. అంటే ఆయన ఇకిలిచ్చిండు, నవ్వి, మా గుజరాత్లో మోడీ గారు 12 సంవత్సరాల నుంచి కోసి చేస్తేనే ఇంకా 70% ఇల్లు దాటలేదు, అది కూడా గ్రామానికే వచ్చినాయి తప్ప ఇంటింటికి పోలేదు. మీరు కొత్త రాష్ట్రం నిన్నగాక మనం పుట్టినరు, మీతో నేడవుతుందా అని నవ్విండు. సరిగ్గా మళ్ళీ 5 ఏళ్ళకి కలిసిన ఎక్కను ఢిల్లీలో అదే సెక్రటరీ గారు. నేను చెప్పిన, సార్ మా దగ్గర అయిపోయింది, కావాలంటే మీరే ఒకసారి వచ్చి చూడండి అని చెప్పిన. ఆయనకేమనిపించాలి చెప్పప్పుడు? ఎంతో కొంత బాధ కలుగుతుంది కదా లోపల. ఆ రోజు ఇట్లా ఎక్కిరిస్తూనే వెళ్ళినని. అంటే ఏ పని ప్రారంభించినా ఎక్కిరించేటోళ్ళు ఉంటారు, ఏ పని ప్రారంభించినా హేళన చేసేటోళ్ళు ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. నిన్న నేను మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొని పోయి సిరిసిల్లలో కొత్తగా ఒక వ్యవసాయ కాలేజ్ కడితే ఆ కాలేజ్ ఓపెనింగ్కి పోతున్నాం. పోయేటప్పుడు మేము హెలికాప్టర్లో పోయినాం, ఎందుకంటే పెద్ద మనిషి, ఆయనకి బ్యాక్ పెయిన్ అంతా ఉండే, సార్ కూడా వెనకకు వచ్చేదండి స్పీకర్ గారు. పోయేటప్పుడు కొండపోచమ్మ సాగర్ దాటి, మల్లన్న సాగర్ అనే రిజర్వాయర్ దాటి, రంగనాయక సాగర్ దాటి, అన్నపూర్ణ రిజర్వాయర్ దాటి, రాజరాజేశ్వర సాగర్ దాటి ఇటు వచ్చి అక్కడ ప్రారంభోత్సవం చేసినాం. ఎట్లుంటాయంటే విచిత్రమైన అనుభవాలు మాకు. అది ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. 80 మీటర్ల ఎత్తునున్న గోదావరి నీళ్లను ఒడిసి పట్టి మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ లిఫ్ట్ ద్వారా బాహుబలి మోటార్స్ పెట్టి ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 139 మెగావాట్లు. మన ఊళ్ళల్లో మనం బోర్లలు వేసుకునేది 5 హెచ్పీలు, 2 హెచ్పీ మోటార్లు, 5 హెచ్పీ మోటార్లు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క పంప్ హౌస్లో 8 మోటార్లు ఉంటాయి, ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 139 మెగావాట్లు, హెచ్పీలు కాదు మెగావాట్లు. గంత పెద్ద పెద్ద మోటార్లు పెట్టి ఒక నదికి నదినే 80 మీటర్ల ఎత్తు నుంచి తీసుకొని ఈరోజు
కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల పైన ఉంటుంది. ఒక నదికి నదిని మలిపి గింత పైకి నీళ్లు తీసుకొచ్చి నిలిపితే ఏప్రిల్ మాసంలో ఎర్రటి ఎండల్లో ఆ నీళ్లు కనబడుతుంటే అవి చూసుకుంటూ కూడా నీళ్ళు వచ్చిన నీళ్లు రాలేదు కాళేశ్వరం నుంచి అంటే ఏం చెప్పాలి నేను? ఇదివరకు లేవు ఆ రిజర్వాయర్లు అక్కడ, ఇదివరకు చెరువు లేదు అక్కడ. మల్లన్న సాగర్ కట్టిన కాడ చెరువు లేదు. ఇలా 50 TMC నీళ్లు ఉన్నాయి. 50 TMC అంటే ఎంతనో మీకు అర్థమవుతుంది. ఒక చిన్న ముచ్చట చెప్తా. హుసేన్ సాగర్ తెలుసు కదా మీ అందరికీ. హుసేన్ సాగర్ 1 TMC ఇంటూ 50 మల్లన్న సాగర్. ఇక మీరు లెక్కేసుకోండి. గిన్ని రిజర్వాయర్లు పెడితే ఆ రిజర్వాయర్ల నీళ్లు కళ్ళ కనబడుతుంటే చూసి కూడా లేదంటే నేను ఏం చేయాలి, మీరేం చేయాలి? ఇంటి నీళ్ళే రాలేదంటారు ఒక ఆయన. నీళ్ళు ఏడొచ్చినాయి కాళేశ్వరంతో మొత్తం స్కామ్ స్కీమ్ బాంబ్ భూమి అని ఒక ఆయన అంటాడు. అరే రారా నాయన, చూపెడతాం నీకు వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయంటే దాని గురించి మాట్లాడరు. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఒకటే, దళిత బంధు ఈ పథకంలో నేను మా జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన, కలెక్టర్ గారు మీరు గనక దళిత సోదరుడికి నేను ఒక టాక్సీ కొనుక్కుంటా లేదా నేను ఒక ట్రాలీ కొనుక్కుంటా నువ్వు డబ్బులు అంటే మాత్రం నేను ఊకోను, నాన్ మోటరైజ్డ్ యూనిట్లే పెట్టి అట్లయితేనే నేను వస్తా లేకపోతే రాను అని చెప్పిన. మొదలు 100 యూనిట్లు మీరు ఆశ్చర్యపోతారు. కావాలంటే నేను రవికుమార్ గారిని ఇక్కడ ఉన్న సోదరుని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కావాలంటే మీకు 2-3 బస్సులు నేనే అరేంజ్ చేస్తాను, మీరు పోయి చూసిరాలి. నేను మొన్న స్వయంగా పోయి 3 యూనిట్లు ప్రారంభించి వచ్చిన. ఒకటి అందులో అద్భుతమైన స్టోరీ, పదిరా అనే గ్రామం, ఎల్లారెడ్డిపేట మండలం పదిరా అనే గ్రామం, రంగంపేట అని వీర్నపల్లి మండలంలోని ఇంకో గ్రామం. ఈ రెండు గ్రామాలలో ఉండే దళిత సోదరులకి దళిత బంధు మొదటి యూనిట్లు 100నే వచ్చినాయి కాబట్టి ఆ గ్రామంలో ఉండే అందరికీ ఇవ్వాలని చెప్పి పదిలో 21 కుటుంబాలు అంటే 21 కుటుంబాలకి, రంగంపేటలో 17-18 కుటుంబాలు అంటే అన్ని కుటుంబాలకు కూడా దళిత బంధు అక్కడనే ఇచ్చినాం. ఇచ్చిన కళ్ళకెళ్ళి కొంతమంది తెలివైన సోదరులు మా కలెక్టర్ గారు అనురాగ్ జయంతి గారు ఆయన ముందు పడి మినిస్టర్ గారు చెప్పిను అట్లా కాదు, మీరు చిన్న చిన్న ఆలోచన చేయొద్దు, పెద్దగా ఆలోచన చేయాలని చెప్పి వాళ్ళని కొద్దిగా ప్రేరేపిస్తే ప్రోత్సహిస్తే వాళ్ళు ఏం చేసినారో తెలుసా? ముగ్గురు కలిసి ముంగటికొచ్చి వాళ్ళ పేర్లు మర్చిపోయిన, సుదర్శన్ ఒక్కని పేరు గుర్తుంది, మిగతా ఇద్దరు పేర్లు మర్చిపోయినా నేను, ఆ సుదర్శన్ దేవయ్య గారు ఇంకొక ఆయన ఒక లేడీ ఉన్నది మర్చిపోయాను, ముగ్గురు కలిసి 30 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దళిత బంధులు వస్తే విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అని పెద్ద రైస్ మిల్ పెట్టిండు, ఆ రైస్ మిల్ ప్రారంభోత్సవాన్ని నేను పోయినా. రైస్ మిల్ అంటే చిన్న గిర్ని కాదు, ఊళ్ళల్లో ఉండే గిర్ని లెక్క కాదు, నేను చూసి చక్రవర్తి అడ్డం పడ్డంత పనైంది నాకే. 3 కోట్ల రూపాయలతో కట్టిండ్రు రైస్ మిల్ వాళ్ళు. మీకు చూపెడతా నేను, మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రవికుమార్ గారిని, 3-4 బస్సులు నేను ఇంతజాం చేస్తా. మా ఈశ్వరన్ మన మా రసమయ్య బాలకృష్ణ కూడా పోయి చూసి వచ్చిండు. ఎంత పెద్ద రైస్ మిల్ అంటే పోతే మొత్తం ధాన్యం అంతా నిండున్నది, మొత్తం బస్తాలు నిండి ఉండున్నాయి. నేను మరి అయ్యో స్టార్ట్ చేయకపోయాను అంటే నీకోసం నేను డేట్ కోసం ఆగినాం, మొత్తం స్టార్ట్ చేసినాం, ఇక సాఫ్ట్ లాంచ్ చేసినాం కానీ ఫార్మల్గా నువ్వు వస్తేనే లాంచ్ చేద్దామని ఆపినామని చెప్పాను. నిన్నగాక మొన్న గండిలచ్చపేట అని ఊరు ఉంటుంది నా దగ్గర తంగలపల్లి మండలం, అక్కడ 2 తండ్రి కొడుకులు దళిత సోదరులు ఇద్దరు కలిసి దళిత బంధు పథకం ఇస్తే 25 లక్షల రూపాయలతో పౌల్ట్రీ ఫామ్ పెట్టింది, నేనే పోయి స్టార్ట్ చేసిన. పదిరా గ్రామంలో మరొక 9 మంది దళిత బంధు లబ్ధిదారులు కలిసి సామూహికంగా 9 మంది ఒక దగ్గరకు వచ్చి మెయిన్ రోడ్డు మీద 90 లక్షల రూపాయలతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో ఒప్పందం చేసుకొని బ్రహ్మాండమైన పెట్రోల్ బంక్ పెట్టినారు. రేపు ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది, నేను 2-3 డేస్ తర్వాత వస్తాను, అందుకే 2-3 డేస్ ఆపినారు వాళ్ళు పెట్రోల్ బంక్ 90 లక్షల రూపాయలతో. నా జిల్లాలో నేను ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా మీకు, మా వాళ్ళు కొన్నాయి 2 వాహనాలు, ఆ వాహనాలు కూడా మేము టాక్సీలు కొనలే, ఏం కొన్నాం, పల్లె వెలుగు బస్సులు కొన్నాం, కొని ఆర్టీసీతో ఒప్పందం చేయించినాం. పల్లె వెలుగు బస్సులు కొని ఆర్టీసీకి ఒప్పందం చేయించినాం TSRTCతో. అంటే కొద్దిగా బుర్రబెట్టి ఏమైంది దళిత బంధు ప్రోగ్రామ్తో? దళిత బంధు అనగానే ఇదేదో ఎలక్షన్లు గెలిచినందుకు కేసీఆర్ హుజురాబాద్లో చాలు చేసిండు అని ఒక పిచ్చోడు మాట్లాడతాడు. ఎలక్షన్లు గెలిస్తే గెలుస్తాం, పోతే పోతాం, కాదు దాని గురించి పరగబడేది ఏం లేదు. మంచి చేసేటోళ్ళను ప్రజలు ఎప్పటికైనా కాపాడుకుంటారు, ఆ విశ్వాసం మాకు. అయినా నాయకుడు అంటే దమ్ముండాలి, ఒక ఎలక్షన్ ఓడిపోయినా పర్వాలేదు అనుకుంటేనే 4 మంచి పనులు చేయొచ్చు. ఇక ప్రతిదానికి అడ్డం పడుకుంటా, ప్రతిదానికి బీరిపోకుంటా, ప్రతిదానికి ఎట్లా ఓట్లు వస్తాయో రావో అని లాభాలు నష్టాలు బేరీ చేసుకుంటే ఏది కాదు. ఈ దేశంలో ఎక్కడో దగ్గర తెగింపు రావాలి, ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఏం అధికారం చేసినా అదే అధికారం, కొత్తగా ఏముంటుంది, కొత్తదేం లేదు ఇప్పుడు.